నమస్కారం ఫ్రెండ్స్ మనం ఇంటర్మీడియట్లోని సెకండ్ ఇయర్ నుంచి సివిక్స్ విభాగంలో ఆరో పాఠం రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ ఈ యొక్క లెసన్ గురించి మనం ఆల్రెడీ రెండు భాగాలు చెప్పుకోవడం జరిగింది ఈ రెండు భాగాల్లో కూడా రాజ్యాంగం గురించి గవర్నర్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మూడో భాగాలు ఉన్నాం ఈ మూడో భాగంలో ముఖ్యమంత్రి గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఈ టెక్స్ట్ బుక్ నుండి మీకు ఒక్క పాయింట్ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా అన్ని వీడియోలు కూడా ఈ యొక్క మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ లెసన్ చూసినట్లయితే ముఖ్యమంత్రి రాజ్యాంగం ప్రకారము పార్లమెంటరీ విధానంలో నిజమైన కార్యనిర్వాహక అధికారి ఎవరు అంటే ముఖ్యమంత్రి రాజ్యాంగం ప్రకారము పార్లమెంటరీ విధానంలో నిజమైన కార్యనిర్వాహక అధికారి గవర్నరు రాష్ట్ర అధినేత అయితే ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత రాజ్యాంగం ప్రకారము గవర్నరు రాష్ట్ర అధినేత అయితే ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వాహక వర్గము మంత్రిమండలి అనేది వాస్తవ కార్యనిర్వాహక వర్గం ఈ మంత్రిమండలికి కేంద్రంగా ముఖ్యమంత్రి పనిచేస్తారు ఈ ముఖ్యమంత్రి శక్తి సామర్థ్యాలు రాజకీయ దక్షతపై రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంటుంది ముఖ్యమంత్రి యొక్క శక్తి సామర్థ్యాల మీద రాజకీయ దక్షత మీద రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యమంత్రి పదవి గురించి తెలిపే ప్రకరణలు ఏంటి అంటే నూట అరవై మూడు నూట అరవై నాలుగు నూట అరవై మూడు నూట అరవై నాలుగు ప్రకరణలు ముఖ్యమంత్రి పదవి గురించి తెలియజేస్తున్నాయి ఇందులో నూట అరవై మూడో ప్రకరణలో మొదటి భాగం ఏం తెలియజేస్తుంది అంటే గవర్నర్కి సలహా ఇవ్వడానికి విధి నిర్వహణలో సహకారానికి సీఎం అధినేతగా మంత్రిమండలి ఉంటుంది గవర్నర్కి సలహా ఇవ్వడానికి సహకారానికి ముఖ్యమంత్రి అధినేతగా మంత్రిమండలి ఉంటుందని నూట అరవై మూడులో ఒకటో భాగం తెలియజేస్తుంది తర్వాత నూట అరవై నాలుగో ప్రకరణ ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు నూట అరవై నాలుగవ ప్రకటన ప్రకారము ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమించడం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి మెజారిటీ పార్టీ నాయకుడు మెజారిటీ రాని పక్షంలో మద్దతు కూడగట్టగల వ్యక్తిని సీఎంగా గవర్నర్ నియమించడం జరుగుతుంది అయితే నిర్ణేత గడువులోపు ఆ సీఎం మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది నిర్ణేత గడువులోపు మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది తర్వాత గవర్నర్ తీసుకునే ఈ నిర్ణయాలను గవర్నర్ తీసుకునే ఈ నిర్ణయాలను ఏ నిర్ణయాలు మెజారిటీ రాని పక్షంలో మద్దతు కూడగట్టగల వ్యక్తిని సీఎంగా కోరతాడు ఇటువంటి నిర్ణయాలను న్యాయస్థానాలకు ప్రశ్నించే అధికారం లేదు ఈ నిర్ణయాలను ప్రశ్నించే అధికారము న్యాయస్థానాలకు లేదు తర్వాత ముఖ్యమంత్రి యొక్క అర్హతలు ముఖ్యమంత్రి అర్హతల గురించి రాజ్యాంగంలో ఎక్కడా సూచించలేదు కార్యనిర్వాహక వర్గం పార్లమెంటరీ వ్యవస్థలో శాసన నిర్మాణ శాఖ నుండి ఈ కార్యనిర్వాహక వర్గం ఆవిర్భవిస్తుంది కార్యనిర్వాహక వర్గము శాసన నిర్మాణ శాఖ నుండి ఆవిర్భవిస్తుంది ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యుల పదవీ కాలం గురించి తెలియజేశారు సీఎం ఈ యొక్క విధానసభ సభ్యుడై ఉండాలి సీఎం విధానసభ సభ్యుడై ఉండాలి కొన్నిసార్లు విధానసభ సభ్యుడు కాకపోయినా కానీ సీఎంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు విధానసభ సభ్యుడు కాకపోయినా సీఎంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది అయితే ఆరు నెలల లోపు ఎన్నిక కావలసి ఉంటుంది విధానసభ సభ్యుడిగా ఆరు నెలల లోపులో ఎన్నిక కావాల్సి ఉంటుంది ఈ విధానసభ సభ్యుల అర్హతలే సీఎంకి కూడా వర్తిస్తాయి అర్హతలే సీఎంకి కూడా వర్తించడం జరుగుతుంది తర్వాత పదవీకాలం ముఖ్యమంత్రి యొక్క పదవీకాలం ఈ పదవీ కాలానికి సంబంధించి ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి లేదు ముఖ్యమంత్రి పదవీ కాలానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్టమైన కాలపరిమితి లేదు ఈ పదవీ కాలం అనేది ముఖ్యంగా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి గవర్నర్కి సంతృప్తికరంగా ఉండాలి రెండోది విధానసభలో మెజారిటీ సభ్యుల మద్దతును కూడగట్టుకోవాలి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఒకటి గవర్నర్కి సంతృప్తిగా ఉండాలి రెండు విధానసభలో మెజారిటీ సభ్యుల మద్దతును కూడగట్టగలగాలి సాధారణంగా ఈ ముఖ్యమంత్రి పదవీ కాలము ఐదు సంవత్సరాలుగా భావిస్తారు ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది అధికారాలు విధులు ముఖ్యమంత్రి అధికారాలు చూసినట్లయితే మంత్రి మండలి ఏర్పాటు చేస్తాడు మంత్రి మండలిని ఏర్పాటు చేయడము ముఖ్యమంత్రి అధికారాలలో మొదటి ప్రధానమైన విధి మంత్రిమండలి ఏర్పాటు చేయడం అనేది ముఖ్యమంత్రి యొక్క అధికారాలలో మొదటి ప్రధాన విధి ముఖ్యమంత్రికి మంత్రులను ఎంపిక చేయడంలో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపులో ముఖ్యమంత్రి గవర్నర్ సలహా ఇస్తాడు మంత్రులకు మంత్రిత్వ శాఖలు ఇస్తూ ఉంటాడు ఈ కేటాయింపులో గవర్నర్కి ముఖ్యమంత్రి సలహా ఇస్తాడు మంత్రి మండలి పరిమాణం సీఎం ఆలోచన మేరే ఉంటుంది మంత్రిమండలి ఎంతమంది ఉండాలి అనే ఈ పరిమాణం సీఎం ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది అంతేకాకుండా మండలి నాయకుడు కేంద్ర కేబినెట్ చైర్మన్గా ఉంటూ అజెండా ప్రదేశము సమయాలు ఇటువంటివన్నీ కూడా నిర్ణయిస్తాడు ముఖ్యమంత్రి కేంద్ర క్యాబినెట్ చైర్మన్గా ఉంటూ క్యాబినెట్ చైర్మన్గా ఉంటూ అజెండా ప్రదేశం సమయాలు నిర్ధారిస్తాడు క్యాబినెట్ సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తాడు క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు తర్వాత విధానసభ నాయకుడు సజావుగా జరగడానికి సభాధ్యక్షునికి పూర్తి సహకారం అందిస్తాడు విధానసభ అనేది సజావుగా జరగడానికి పూర్తి సహకారం అందిస్తాడు తరువాత రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉంటాడు అధికార పార్టీ నాయకుడు ప్రజల నాయకుడు అంతేకాకుండా గవర్నరు మంత్రిమండలి మధ్య వారధిగా ఉంటాడు ముఖ్యమంత్రి గవర్నర్కి మంత్రిమండలికి మధ్య వారధిగా ఉంటాడు మంత్రిమండలి యొక్క నిర్ణయాలను తెలపవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ముఖ్యమంత్రి అనుమతితోనే మంత్రులు గవర్నర్ను సంప్రదించడానికి అవకాశం ఉంది మంత్రులు గవర్నర్ని సంప్రదించాలి అంటే ముందుగా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత గవర్నర్కు ముఖ్య సలహాదారుడుగా ఉంటాడు ముఖ్యమంత్రి విధానసభలో మెజార్టీ మద్దతు ఉంటే ఆ సభ రద్దు చేయమని సలహా ఇచ్చే ప్రత్యేక హక్కు సీఎంకు ఉంది విధానసభలో మెజార్టీ మద్దతు ఉంటే ఆ సభను రద్దు చేయమని సలహా ఇచ్చే ప్రత్యేక హక్కు సీఎంకి ఉంది తర్వాత ముఖ్యమంత్రి కేంద్రంతో సుహృద్భావ సంబంధాలు కలిగి ఉంటాడు ప్రతిపక్ష పార్టీతో కూడా సంబంధాలు కలిగి ఉంటాడు రాజ్యాంగ సంబంధ విధులు ముఖ్యమంత్రి పదవి స్థాయి రాజ్యాంగం నుండి ఏర్పడింది ముఖ్యమంత్రి పదవి ఈ స్థాయి అనేది రాజ్యాంగం నుండి ఏర్పడింది తర్వాత ముఖ్యమంత్రి గవర్నర్ సంబంధం సర్కారీ కమిషన్ ఏమని పెరుగుంటుంది అంటే ముఖ్యమంత్రి గవర్నర్ మధ్య అవగాహన సంబంధాలు ఉంటేనే పార్లమెంటరీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది సర్కారీ కమిషను ముఖ్యమంత్రికి గవర్నర్కి మధ్య అవగాహన సంబంధాలు ఉండాలి అలా ఉంటేనే పార్లమెంటరీ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుందని సర్కారీ కమిషన్ పేర్కొంది నెహ్రూ ఏమన్నారు అంటే గవర్నర్గా నియమించబడే వ్యక్తి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంగీకార యోగ్యుడిగా ఉండాలి అని తెలిపారు నెహ్రూ ఎవరైతే గవర్నర్గా నియమించబడతాడో ఆ వ్యక్తి ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రికి అంగీకార యోగ్యుడిగా ఉండాలని నెహ్రూ తెలియజేయడం జరిగింది కేబినెట్ ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అంతిమంగా ఓటర్లకు బాధ్యత వహించవలసి ఉంటుంది కేబినెట్ ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అంతిమంగా ఓటర్లకు బాధ్యత వహించవలసి ఉంటుంది ముఖ్యమంత్రికి నచ్చజెప్పడమే తప్ప నిర్దేశించే అధికారము గవర్నర్కి లేదు ఏదైనా అభిప్రాయానికి సంబంధించి ముఖ్యమంత్రికి నచ్చ చెప్పడమే తప్ప నిర్దేశించే అధికారం గవర్నర్కు లేదు ముఖ్యమంత్రి ప్రాముఖ్యత ఇతడు రాష్ట్ర పాలనా వ్యవస్థలో వాస్తవాధికారి ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో వాస్తవాధికారి ముఖ్య విధాన రూపకర్త ముఖ్య విధాన రూపకర్త ప్రధాన ప్రణాళిక రచయిత ముఖ్యమంత్రి ప్రధాన ప్రణాళిక రచయిత మంత్రి మండలి నాయకుడు రాష్ట్రంలో ప్రధాన డిపార్ట్మెంట్స్కు రాజకీయ అధినేతగా ఉంటాడు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రధానమైన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా రాజకీయ అధినేతగా ఉంటాడు రాష్ట్ర పరిపాలన సమన్వయకర్తగా ఉంటాడు రాష్ట్ర పరిపాలనా సమన్వయకర్తగా ఉంటాడు పాలనా సంస్కరణలకు ఉత్ప్రేరకుడు రాష్ట్రంలో సివిల్ సర్వీసుల సంరక్షకుడు రాష్ట్రంలో సివిల్ సర్వీసుల సంరక్షకుడు అంతేకాకుండా ఈయనను ప్రజల వాణిగా పేర్కొంటారు రాష్ట్ర పరిపాలన నడిపే బలము కదిలే శక్తి అని అంటారు ముఖ్యమంత్రిని రాష్ట్ర పరిపాలన నడిపే బలం కదిలే శక్తి అని పేర్కొంటారు మంత్రిమండలిలోని సమానులలో ముఖ్యమంత్రి మొదటివాడు కాదు చాలా ఉన్నతుడు మంత్రి మండలిలోని సమానులలో మొదటివాడు కాదు చాలా ఉన్నతుడు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చూసినట్లయితే నీలం రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి ఈయన పంతొమ్మిది యాభై ఆరు నుంచి పంతొమ్మిది అరవై వరకు పనిచేశారు తర్వాత దామోదరం సంజీవయ్య ఈయన పంతొమ్మిది అరవై నుంచి అరవై రెండు వరకు పనిచేయడం జరిగింది తర్వాత నీలం సంజీవరెడ్డి ఈయన అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు పనిచేశారు కాసు బ్రహ్మానంద రెడ్డి అరవై నాలుగు నుండి డెబ్భై ఒకటి వరకు పనిచేశారు పివి నరసింహారావు ఈయన డెబ్బై ఒకటి నుంచి డెబ్బై మూడు వరకు పనిచేశారు తర్వాత రాష్ట్రపతి పరిపాలన విధించబడింది ఎప్పుడు అంటే పది జనవరి డెబ్భై మూడు నుంచి పది డిసెంబర్ డెబ్బై మూడు ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి పరిపాలన విధించబడింది తర్వాత జలగం వెంగళరావు ఈయన డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో పనిచేశారు మరి చెన్నారెడ్డి ఈయన డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై కాలంలో పనిచేయడం జరిగింది తర్వాత టంగుటూరు అంజయ్య ఈయన ఎనభై నుంచి ఎనభై రెండు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత భవనం వెంకట్రామరెడ్డి ఈయన ఎనభై రెండు నుంచి ఎనభై రెండు వరకునే అంటే అదే సంవత్సరం కొన్ని నెలలు పనిచేయడం జరిగింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకు పనిచేశారు తర్వాత ఎన్టీ రామారావు ఈయన ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు వరకు పనిచేశారు తర్వాత మరల నాదెండ్ల భాస్కర్రావు ఎనభై నాలుగు నుంచి మరలా ఎనభై నాలుగులోనే కొన్ని నెలలు పనిచేయడం జరిగింది ఎనభై నాలుగులో తర్వాత మరల ఎన్టీ రామారావు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు మరల ఎన్టీ రామారావు ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది తర్వాత మర్రి చెన్నారెడ్డి ఎనభై తొమ్మిది నుంచి తొంభై నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభై నుంచి తొంభై రెండు కోట్ల విజయభాస్కర్ రెడ్డి తొంభై రెండు నుంచి తొంభై నాలుగు ఎన్టీ రామారావు తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు నారా చంద్రబాబు నాయుడు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది కె రోసయ్య రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రపతి పరిపాలన జరిగింది ఎప్పుడు మార్చి ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి జూన్ ఒకటి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో రాష్ట్రపతి పరిపాలన విధించబడింది తర్వాత నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేశారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రస్తుతం పనిచేస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ నుంచి విభజింపబడిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మంత్రిమండల గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేను నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ